హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి రిలీజ్ అయింది ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు రెండు రాష్ట్రాల వరకు సేమ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఉండే జాబ్స్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే స్టార్టింగ్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది ఆ తర్వాత మన సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని గా మెన్షన్ చేశారు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని గా ఇచ్చారు కాబట్టి మన సొంత రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునేలా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి ఈ జాబ్ కి ఎక్స్పీరియన్స్ అడగకుండా ఇచ్చారు ఈ జాబ్ కి సాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల మధ్య శాలరీ ఉంటుంది మిగతా కలుపుకుంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల వరకు శాలరీ రావడం జరుగుతుంది ఇందులో వేకెన్సీస్ వచ్చేసి థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ జాబ్స్ ని ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే డైరెక్ట్ ప్రాసెస్ లో రిక్రూట్ చేసుకుంటున్నారు ఉండే థర్టీ సెవెన్ వేకెన్సీస్ లో అన్ రిజర్వ్ పంతొమ్మిది ఓబీసీ కేటగిరీ ఎనిమిది ఎస్సీ ఐదు ఎస్టి ఒకటి ఎకనామికలీ వీకర్ సెక్షన్ నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి ఈ జాబ్స్ కి ఎప్పటి నుంచి చేయాలి అంటే పదిహేడవ తేదీ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ మే రెండు వేల పంతొమ్మిది రాత్రి పన్నెండు గంటల లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అన్ రిజర్వ్ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే నూట యాభై రూపాయలు మాత్రం పే చేస్తే సరిపోతుంది ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అనేది ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోని మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఐ చేపించవలసి ఉంటుంది ఒక గెజిటర్ అధికారి చేత ఆ తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అప్లై సెక్షన్ లో అప్లై చేస్తుంటే ఎకనామికల్లీ వీకర్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది మీరు పర్సన్ విత్ డిసిబిలిటీ క్యాండిడేట్ గా అప్లై చేస్తుంటే మినిమం ఫార్టీ పర్సెంట్ డిసిబిలిటీ అనేది మీ సర్టిఫికేట్లో లో ఉంటే ఎలిజిబుల్ అవుతారు లేకుంటే నార్మల్ గానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు సర్వీస్ మెన్ అయితే సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది అలానే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ ఎన్ఐ ఓఎస్ డాట్ ఏసీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు లిక్విడ్ సెల్ అట్ ది రేట్ ఆఫ్ ఎన్ఐ ఓఎస్ డాట్ ఏసీ అనే మెయిల్ కి మెయిల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ క్లిక్ చేయారని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది మనం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి దానికి సంబంధించి మొత్తం క్వాలిఫికేషన్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను ఇదిగోండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది వేకెన్సీ థర్టీ సెవెన్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సిక్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇచ్చారు అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలానే సిక్స్ థౌజండ్ వర్డ్స్ టైప్ చేయగలిగే స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలానే హిందీ మరియు ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ రెండు సబ్జెక్టులు మనకు టెన్త్లో ఉంటాయి కాబట్టి పెద్దగా టెస్ట్ ఏం పెటర్ డిజనబుల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా బ్యాచులర్ డిగ్రీ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఈ జాబ్ గురించి మీకు ఏమైనా బ్యాచులర్ డిగ్రీ ఉండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈడీపీ పోస్ట్లు కూడా అప్లై చేసుకోవచ్చు దీని శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు శాలరీ ఉంటుంది వేకెన్సీస్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు ఏజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ ఇచ్చారు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి ఇదిగోండి సెకండ్ పాయింట్ చూడండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ ఇన్ రిపీటెడ్ బిగ్ ఫ్రెమ్స్ ఇందులో మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్